హాయ్ అండి. మగ తత్వం ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పెనిస్ అంటారు, ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పెనిస్. అంటే మగతత్వము అంగస్తంభన ఇష్యూస్ డైరెక్ట్ కోరిలేషన్ ఉంటుంది అనేది ఒక సేయింగ్ అన్నమాట. సో దీని గురించి చర్చిద్దాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KBHP హైదరాబాద్. సో ఈ మగతత్వానికి సెల్ఫ్ ఎస్టీమ్కి అంటే బయట దృఢత్వంగా కనిపించడం కానీ గట్టిగా మాట్లాడటం కానీ అనే ఇది ఉంటుంది కదా, మానసిక ధైర్యం, దానికి మగతత్వానికి లింక్ ఉంటుంది అనేసి సేయింగ్ అన్నమాట. అంటే పెన్నిస్ అంగస్తంభన సరిగా లేకపోతే అతను నడవడికలో కానీ మానసిక ధైర్యంలో కానీ చేంజెస్ ఉంటాయన్నది ఇది నిజమే కదండి. సరిగ్గా సెక్షువల్ యాక్ట్ లేకపోయినా, అంగస్తంభన సరిగా లేకపోయినా పురుషుడు కొద్దిగా డిప్రెషన్కి లోనవ్వడం కానీ యాంగ్జైటీకి గురి కావడం కానీ, అంటే నేను ఇంతేనేమో, నేను దేనికి పనికిరానేమో, సెక్స్ చేయలేను కదా, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారేమో అన్న మానసిక ఆందోళనకి లోనవుతాడు. సో అందుకే ఇది ఒక్కొక్క ఏజ్లో, ఇప్పుడు అన్ని ఏజ్లో ఒకే రకంగా ఇది తెలియదు. ఇప్పుడు ఎర్లీ ఏజెస్ అంటే వాళ్ళు సెకండరీ ప్యూబర్టీ క్యారెక్టర్స్, అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు, అంటే 18 మగవాళ్ళలో 14-20 వరకు ఏంటి అంటే అప్పటికప్పుడే అంగస్తంభన జరుగుతూ ఉంటాయి, సెకండరీ క్యారెక్టర్స్ బయటపడుతూ ఉంటాయి, జరుగుతుంటాయి అప్పుడు. కానీ నిజంగానే వాళ్ళకి అంగస్తంభన జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ లైఫ్, పార్ట్నర్ గురించి, పెళ్ళి గురించి ఆలోచించి చాలా మానసిక ఆందోళనకి గురవుతారు. కొంతమందికి పెళ్ళి అయ్యే ముందు ఇలాంటి సమస్య వచ్చిందనుకోండి, అంటే అంగస్తంభన లోపం వచ్చిందనుకోండి, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. అంటే పెళ్ళి చేసుకుంటే నా ఫ్యూచర్ ఏంటి, అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అనే ఆందోళనకు రూపుతారు. కొంతమంది పెళ్ళి అయిన తర్వాత అంగస్తంభన లోపాలు ఉంటే వాళ్ళకి ఇంకా, అంటే పార్ట్నర్ నుంచి ఇష్యూస్ రావడం కానీ, వాళ్ళు పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేకపోవడం కానీ, ఈవెన్ ఒకవేళ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా వాళ్ళ ముఖ కవళికలు, వాళ్ళ ఇంటరాక్షన్స్తో పురుషుడికి అర్థమవుతుంది ఏంటి అంటే నా సెక్షువల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకనే ఇలాగున్నది మా రిలేషన్ అని ఇబ్బంది పడటం, ఇలాంటి మానసిక ఇబ్బందులు. అండ్ 42 అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒకవేళ అంగస్తంభన ఇష్యూస్ వస్తే వాళ్ళకి కూడా ఏంటి అంటే నా సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది అని చెప్పేసి బయట ఇంటరాక్షన్స్ కూడా మారిపోతాయి. ఎందుకో తెలియని ఉత్తేజ స్థితి లేకుండా నార్మల్గా ఉండటం, యాక్టివ్గా ఉండలేకపోవడం, ఎవరు పలకరించినా ముఖం తిప్పుకొని వెళ్ళిపోవడం, ఏదో ఆందోళనలో ఉండడం, ఇలాంటి సమస్యలు. ఈవన్ రిటైర్మెంట్ ఏజ్లో కూడా ఒకవేళ అతని సెక్షువల్ పర్ఫార్మెన్స్, అంటే అంతవరకు సెక్షువల్ పర్ఫార్మెన్స్ బాగుండి, తర్వాత కూడా తర్వాత అంగస్తంభన ఇష్యూస్ వస్తే, సెక్షువల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండదు అనే స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళు డిప్రెషన్కి లోనయ్యే. సో ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మానసిక ధైర్యం ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు అంగస్తంభనం. అంటే మనకు హ్యాపీగా సెక్స్, అంగస్తంభన జరిగి పురుషుడు సెక్స్లో యాక్టివ్గా ఉంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ బాగా ఉంటుంది అనేది నానుడి. సో ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్కి వాళ్ళకి తెలుస్తుంటుంది, పాపం ఈ ఏజ్లో చెప్పాను కదా, రిలేటెడ్ టు ఏజ్ని బట్టి వాళ్ళకి సమస్య ఉంటుంది. సో ఈ ప్రతి సమస్యకి ఏంటి అంటే టాబ్లెట్స్ కారణం కాదు, వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు షాక్ థెరపీకి సూట్ అవుతారా లేదా చూసుకునేసి మనం ఇంత ఇచ్చేస్తే, వాళ్ళ ఈ షాక్ థెరపీ ఇస్తే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి అంగస్తంభన ఇష్యూస్ నుంచి తప్పించవచ్చు. ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో చాలా వరకు ఈ షాక్ థెరపీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బాగు చేయవచ్చు. దాంతో పాటు అంటే వాళ్ళ పెన్నిస్ ఎరెక్షన్స్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా ఇంప్రవైజ్ చేయవచ్చు. అంటే వాళ్ళు సమాజంలో
హ్యాపీగా ఉండడం, అంటే ఈవెన్ ఇంటరాక్షన్స్లో కూడా, పలకరింపుల్లో కూడా, ఏదన్నా పని చేయడంలో కూడా కాన్సన్ట్రేషన్ లేక ఏదో అన్నీ కోల్పోయినట్టు ఉన్న దాంట్లో వాళ్ళకి మానసిక సమస్యలు ఉంటాయి. సో ఆ మానసిక సమస్యలను కూడా ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడం వల్ల కూడా తగ్గించవచ్చు. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.